చంద్రబాబు నాయుడులో బినామీ ఆస్తుల్లో నేను ఎక్కడెక్కడ పనిచేసాను చెప్పమంటావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర నేను చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చానండి. మీ పేరు ఏం పేరండి? బత్తల వెంకటేశ్వర సార్. బత్తల వెంకటేశ్వర. నా ఆధార్ కార్డు, నా ఐడెంటిఫై. ఎప్పుడు వచ్చారు? నేను ఆ వారం రోజులు అయింది ఇక వైజాగ్ వచ్చి. వైజాగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి రాజధాని చేస్తాడని ఈ రాజధాని పరిస్థితులు గమనిస్తామని ఇక్కడికి వచ్చానండి చూద్దామని అంతే. ఏం చేస్తాడండి వాళ్ళ నాన్న రూపాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రాజకీయం వాడికి ఏం చేసినాడు? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చెప్పు. సీఎం రమేష్ ఏం చేసినాడు? ఒక్క సాట కానీ ఎమ్మెల్యే కానీ కానీ ఒక్క కౌన్సిలర్ కానీ వెళ్ళి సీఎం రమేష్ మొత్తం పోయి ఢిల్లీలో పోయి కూర్చున్నారు. కోట్ల ఆస్తులని దింగిన వాళ్ళు వీళ్ళైపోతే బీద ప్రజలు ఏం చేస్తారండి? అందుకే అడుగుతున్నా. జగన్ చాలా మంది అందరికీ మీరే చేస్తుంది కదండి. జగన్ మంచివాడే కానీ జగన్కి ఏముంది? ఏం మిగిల్చారు వీళ్ళు? అది అడుగుతున్నా నేను. సమాధానం అడిగేది జగన్కి ఏమి మిగిలిచారు? నేనా సీఎం రమేష్ కొనవేస్తున్నా? ఒక్క కానీ కౌన్సిలర్ కానీ గెలవలేని ఒక ఆయన వ్యక్తి పోట్ల గుర్తనే చిన్న పొద్దుడు పక్కలో ఉండే ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటే రాజ్యాంగంలో ఎలా జరుగుతుందండి కొన్ని కోట్ల అభివృద్ధి పనులు? మా లాంటి వాళ్ళు అడుకోక ఏం చేస్తారు? ఆ చంద్రబాబు నాయుడులో బినామీ ఆస్తుల్లో నేను ఎక్కడెక్కడ పనిచేసాను చెప్పమంటావా? ఇప్పుడు చెప్పండి సార్. నేత్రావతి డ్యామ్ పవర్ ప్రాజెక్ట్ 100 కోట్లకు అమ్ముకున్నారు. సీఎం రమేష్ అమ్ముకున్నాడు. ఎవరికి అమ్ముకున్నాడు? నేను ప్లంబర్ ఆఫ్ ఎలక్ట్రీషియన్. సీఎం రమేష్ అమ్ముకున్నాడు ఉత్తరాంచల్. ఉత్తరాంచల్లో కోటేశ్వర డ్యామ్, కాపర్ డ్యామ్తో దేకేలు. ఈ పొద్దు డ్యాములు రెడీ కాలేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి చేయగలుగుతాడండి? జగన్మోహన్ రెడ్డిది ఏమి తప్పులేదు, రాజశేఖర రెడ్డి కంటే దయ్యాగుణం. ఏ సార్ మరి కరెంటు బిల్లు పెంచేశారని, పప్పు రేటు ఉప్పు రేట్లు పెంచేశారని చాలా మంది గొడవ చేస్తున్నారు కదా. అభివృద్ధి అంతా 3 రాజధానులు ఏంటి అని చెప్పి పిచ్చోడు మీకు తెలుసు. మీకు పిచ్చోడు పిచ్చోడు జగన్ కాదండి. 3 ఏరియాలు అభివృద్ధి కావాలని జగన్ చేసింది ఒక మంచి పని. ఆయనది ఇరుపులపాయలో 2000 ఎకరాలు ఉంది. మీకు తెలుసో తెలీదు, నాకు తెలుసు. ఇరుపులపాయ వాళ్ళ నాన్నది, జగన్మోహన్ రెడ్డి నాన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ అమ్మడానికి చూస్తున్నాడు. దాని విషయంలోనే ఇప్పటికి వచ్చి కొంచెం కూడా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడు, ఎందుకు మాట్లాడు తెలిసిన? గెలిపించింది ఆయనే నరేంద్ర మోదీ రెడ్డి కాబట్టి ఆయన మాట్లాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు అంటున్నారు కదా. ఆయన వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఏం అభివృద్ధి చేశారు, ఏం మంచి పనులు చేశారు చెప్పండి. మంచి పనులు అంటావా? ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు బాగా మంచి తెలివిగల్లోడు. తెలివిగల్లోడు ఏం చేసినాడు తెలిసిన? చక్రం తిప్పకుండా రూపాయి లేకుండా ఆయనకు చేసిపోతే కొత్త ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతాడయ్యా? అవు సార్, వస్తానని జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే వరదలు పుణ్యాలు ఇసుక లేకుండా అన్నీ లేకుండా జరిగినాయి. ఆ పసిపిల్లోడు ఏం చేయగలుగుతాడు? నేనా తప్పుగా సీఎం రమేష్ దగ్గర పనిచేసా? ఢిల్లీలో పోయి కూర్చున్నాడు సీఎం రమేష్, జీఏ వెంకటేష్, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే మొత్తం. ఈ మినిస్టర్లంతా పోయి ఆడబోయి దొరికి వీళ్ళు ఎవడు మినిస్టర్? ఎక్కడన్నా కూడా చేరే వాళ్ళకి ప్రజలు వాళ్ళంతా దొంగల వాళ్ళు. వాళ్ళు ఏదో చేసే కనీసం ఉన్నోళ్ళనే చేయాలి కదా. ఏం చెయ్యాలి మేము చెప్పు, పని చేసుకునేది వాళ్ళ దగ్గర. అలాంటప్పుడు మేమేం చేయాలి? తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు, చంద్రబాబు నాయుడుదే చాలా తప్పు. ఏ విషయంలో తప్పు అంటారు? ఏ విషయంలో పరిపాలన లాస్ట్ మూమెంట్లో ఏం చేశాడు తెలిసిన? 0 పాయింట్ పెట్టవి, అందరికీ పసుపుకుంకం అని ఇవ్వడం. నువ్వు బడ్జెట్ లేకుండా చేసిపోయి నువ్వు గెలవలేవని ఒక ఓడిపోయే ముఖ్యమంత్రి అని కేవలం నువ్వు ఆ పాయింట్ చేసింది. లాస్ట్ పాయింట్లో ఆయన దెబ్బతీసుకున్నాడు కాబట్టి. కానీ ప్రజలు ఏం చేసినారు తెలిసిన? కొత్త రాజ్యం అని ప్రభుత్వం మార్చాలని, తెలంగాణ తమిళనాడులో మాదిరి మార్చాలని చూశారు. అది దాని తప్పేం లే ప్రజలది. ఏమి ప్రజలు ఓట్లేశారు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కానీ ఈయన పాయింట్లు ఎట్లా పెట్టిపోవచ్చా? మంచి తెలివిగల ఒక ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగలవాడు. బిల్ క్లింటన్ కానీ ఈయన ఆహ్వానించి బతికిన మనిషి అలాంటి పని చేయొచ్చా ఒక పసిపిల్లోడు మీద అనే నా వాగ్వాదం. మీ కుటుంబం యొక్క? నాకేం సార్, అన్ని కుటుంబాలు కడప. అక్కడ మీ ఎవరోళ్ళు ఉంటారు? ఎవరోళ్ళు ఉంటారు? నా కూతురు, మా భార్య, మా అమ్మ, మా అల్లుళ్ళు, బిడ్డలకన్నీ పెళ్లి చేసిన, నేనేదో విక్షాడం చేసుకుంటున్నా. అందరు బాగానే ఉన్నారండి? లక్షణంగా
నేను ఏ తప్పు చేయను ఏ పొరపాటు చేయను నేను ఉండే నిజం నీకు చెప్పా వాళ్ళందరూ ఉండగా మరి మీకు ఎందుకండి అయ్యా ఎండల కాలం సమ్మరు మా కడపలో రాళ్ళు నావరాలండి ఆ రాళ్ళ మీద పడుకుంటే ఆ వేడికి తట్టుకోలేక మీ చల్లగాలి కోసం నేను వచ్చా अवतारमु दृष्टि परमेश्वर दृष्टि शिवनी नेनु कोलुस्ता आ शिवुडु नेट्टे उंडालनि कोरुकुंटा कैलासंलो विने उंडोच्चु हिमालय पर्वतल पोयिच्चु एक्कडैना पोयि उंडोच्चु सार अंतेना ई वैजाग् अंदालनु चूस्ते नाके कन्नुलु चेम्मगिल्लुतनै बाबू दीनि इंका कोंचेम डेवलप चेस्ते ई राजकीय नायकुलु एवरन्ना गानि చాలా అభివృద్ధి చెందాలి చాలా పట్టణం ఎంత చల్లగాలి ఇంత గాలి ఎక్కడ ప్రపంచం ఎక్కడ దొరకదు వచ్చి కూర్చునే దానికోసమే బాబు సాయంత్రం సంధ్య వేళ కూర్చునే ఎప్పుడు వచ్చారు ఇక్కడికి నేను 10 రోజులు అయ్యింది అంతే వచ్చి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారండి ఎక్కడ వెళ్ళిపోతావు ఈ ఉదరేవో మీ భిక్షాటన ఎప్పటి నుంచి ప్రారంభమైంది 10 రోజుల నుంచే ఈ 10 రోజుల నుంచే మే నెల 1వ తారీఖు నుంచి నా భిక్షాటన మొదలైందండి అంతకు ముందు ఏం చేసేవారు నేను హోటల్లో మాస్టర్ నండి పొయ్యి వేడి తట్టుకోలేక భిక్షాటన మొదలు పెట్టాను ఇంట్లో నుంచి వచ్చారు కదా మరి వాళ్ళకి ఏమని చెప్పొచ్చారు నేను ఆ ఇంట్లో పని చేస్తానే చెప్పొస్తా ఫోన్ చేసుకో నీకు కావాలంటే ఫోన్ నంబర్ ఇస్తా మీరు ఎంత చదువుకున్నారండి ఎలక్ట్రికల్ డిప్లొమా ఎలక్ట్రికల్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ జాబేం వచ్చింది మరి జాబ్ చేయలే ఏమరగా స్పిన్నింగ్ మిల్ లో చేశా ఫస్ట్ ఇంజనీర్ గా మళ్ళా సీఎం రమేష్ దగ్గర నేను ఎలక్ట్రికల్ ప్లంబర్ గా చేశా సీఎం రమేష్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఎందుకు పనికి రాని రాజ్యసభ సభ్యుడి దగ్గర చేశా अभी पोटकूर्ती अनेक चलूर पद्धटूर पक्लो अभी आयन को ना फ्रेंडिप आ सेंटर सिग्नल सेंटर आड़को बाबू ने इधर पड़क आकली कावाल पुटक पोषक आड़क का डेवलपमेंट सिटी मना सिंहाचल भैया सिंहाचल और सुंदरम सिंहाचल महापुण्यक्षेत्र एनटीआर पाड़ पाट ఆయన కోసం పోయే అప్పన్న కోసం అప్పన్నను కొంచెం చూసుకున్నారు మరి లోపలికి పోలేదు బాబు మెట్ల వరకే వచ్చింది నాకు దర్శనం అయితే ఇంకొక వారం ఉండి చూసిపోతా ఆయన చూడండి ఈ నుంచి కదలను ఆ నుంచి చూసినాక అన్నవరము నాకు కొన్ని కొన్ని ఉండా సెంటిమెంట్లు ఈ దేవాలయాన్ని తిరుకొని పోతా బాబు కొత్త అవతారం ఇస్తారు కదా మీ అనుభవం ఏంటి అసలు నా అనుభవంలో దీంట్లో నాకు ఏ లోటు లేదండి తిండి లోటు లేదు నేను తాగేదానికి మందు లోటు లేదు జగన్మోహన్ రెడ్డి 150 రూపాయలు పెట్టినా నాకు మందు లోటు లేదు రోజు 4 కోటలు తాగుతా వ్యాపారం వైజాగ్లో ఎంచుకోవడం ఎందుకండి దురాశ దుఃఖానికి చేటొకడు విషయం చెప్తా చూడు దురాశ నా వయసుకు సంబంధం లేదు నేను ఇప్పుడు సంపాయి చేంజ్ చేస్తా ఒకప్పుడు బినామీ ఆస్తులే ఈ వీడు సీఎం రమేష్ మా కొడుకులు రెండు కొంపలు కట్టిచేసా కడపలో నాకు రోజుకు 1000 రూపాయలు వస్తా సార్ 1000 రూపాయలు 1000 రూపాయస్ 1000 రూపాయలు 1000 రూపాయస్ 4 కోటలు జగన్మోహన్ రెడ్డి మంతా చేస్తా మా మీడియా తరపున మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను ఒక ఫోన్ నంబర్ ఇన్నా నా కూతురికే చెప్పాలనుకుంటున్నా అమ్మా నేను భిక్షాటన చేస్తాను నాకు ఉండేది ఒకటే కూతురు కానీ నేను ఎందుకు భిక్షాటన చేస్తాను నా కూతురు తెలుసుకోమను అంతే